పురాతన కాలంలో గురువుని శిష్యులు వెంబడించేవాళ్ళు. ఎందుకో తెలుసా, అభిషేకం బదిలీ అవుతూనే ఉంటుంది. అందుకే రాజు బాణం వేసేటప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు బాణాన్ని వింటిని పట్టుకుని విసురు, నీ చేతుల మీద నా చేతులుంచుతా. ఆ దైవజనుని అభిషేకం అతగాడి చేతుల మీద వచ్చిందిగా. మనం వెంబడిస్తున్న దైవజనుని అభిషేకం మన మీదకు వస్తుందా? మనం వెంబడిస్తున్న గురువైన యేసు అభిషేకం మన మీదకు వస్తుందా? ఈ రోజున ప్రజలు గుర్తుపట్టాలట, శిష్యులంతా తమ పనులు చేసుకుంటూ చల్లా చెదిరైపోతే ఇద్దరు మాత్రం కుంటి వాళ్ళు లేపారు. తర్వాత వీళ్ళు ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే వీళ్ళు వచ్చేమంటారు తెలుసా, పామరుడైన వీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారేమిటి? ఆ పక్కన వాళ్ళు వెంటనే చెప్పారు, వీరు యేసుతో ఉన్నవారు, యేసుతో తిరుగుతున్న వీరి మీదకి యేసు అభిషేకం దిగింది, యేసుతో ఉన్నారని ప్రజలు గుర్తించగలిగారు.